కార్యక్రమానికి రాగానే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా అనిపించింది సో ఏదేమైనా కూడా మీ అందరూ కూడా మంచి పరిణామంలో మంచి పరిస్థితులలో మీకు విత్తనం అందించే కార్యక్రమంలో భాగంగా గౌరవ శాస్త్రభులు కృష్ణారావు గారు వారి వడ్డ తపన వారు తీసుకున్న చర్యలు డిపార్ట్మెంట్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను गौरव मुख्यमंत्री केसीआर गायकत्व में तेलंगाणा राष्ट्र प्रति विद्यार्थी की क्वालिटी एडुकेशन अंदने आलोचना गौरव मुख्यमंत्री गारु दानिकि एन्नो रकाल अवकाश कल मुंदु तीसुकेल्ले प्रयत्न चेस्ता प्रजलु मल्लारेड्डी गारु चेप्पिनट्टु मल्लन अंटे दादापुगा 30 40 संवत्सराल नुंडि ई फील्ड लो उन्नारु पिल्ललनि एट्ला इन्स्पिरेशन लो एट्ला माट्लाडालो बागा तेलुसु मा मल्लन्नकि एंत एंकरेज चेस्तारंटे निजाने वो माटन तरह प्रति मोटिवेशन तो बैठक वो आधा प्रति विद्यार्थी अंदर प्रयत्न भाग में प्रभुत्जु जिला की बाध्यता वह तपक इकड़ना अकामडेशन अंत मे प्रिंसपल कमीशनर यानी शासन सभ्य इपरी असेंो टाइम्स इकड़ना अकामडेशन अंत चेयन तपक अवी एर्पट्ठे बाध्यता मेमकट మీరందరూ మీ తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేర్చి ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరం కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మొన్న కరోనా వచ్చినప్పుడు మనం చూస్తున్నాం ఎప్పుడైనా కూడా ప్రభుత్వ విద్యా సంస్థల్ని తక్కువ అంచనా వేస్తా ఉంటారు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైవేట్ కాలేజీలు అయితేనే మంచి విద్య అందుతుందనే ఆలోచన సమాజంలో అక్కడక్కడ ఉంటూ ఉంటుంది కానీ ప్రైవేట్ తో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కాలేజెస్లలో క్వాలిటీ లెక్చరర్స్ గాని క్వాలిటీ ప్రొఫెసర్స్ క్వాలిటీ టీచర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు బాగా అందించగలుగుతారనే నమ్మకం విశ్వాసం కల్పించారు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజు గురుకులాలను ఏర్పాటు చేసి దేశంలోనే ఎక్కడ లేని విద్యను అందించే రాష్ట్రం ఏది ఉందంటే మన రాష్ట్రం ముఖ్యంగా ఒక్కొక్క స్టూడెంట్ మీద గురుకులాలల్లో 125,000 125,000 ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాలలు కూడా కాదని గురుకులాలల్లో ఈరోజు సీట్ కోసం మా ఎమ్మెల్యేల మీద అందరి మీద కూడా ప్రెజర్ ఎట్లా ఒత్తిడి వస్తుందనేది మనందరికీ తెలుసు దాంట్లో కార్యక్రమంలో ఉన్నత విద్యకు సంబంధించి కావాల్సిన అవసరాలు గాని అవకాశాలు గాని ఏ విధంగా ఉన్నాయి స్టడీ చేయమని ముఖ్యమంత్రి గారు మొన్న ఒక మీటింగ్ లో మాకు ఏం చెప్పారంటే ఊరికే కాలేజీలు ఓపెన్ చేస్తున్నాము కాలేజీలలో పిల్లలు జాయిన్ అవుతున్నారు పెద్ద స్ట్రెంత్ వస్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి కావాల్సింది ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళకి కావాల్సిన చదువు అందించగలుగుతున్నామా లేదా ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళకి కావాల్సిన చదువు అందించగలుగుతున్నామా లేదా కోర్సులు ఏ విధంగా పెట్టగలుగుతున్నాము ఉపయోగపడే కోర్సు పెడుతున్నామా లేకపోతే రొటీన్ గా పాత కోర్సు రన్ చేస్తా ఉన్నామా వాళ్ళకి ఉపాధి దొరుకుతుందా లేదా ఇవన్నీ స్టడీ చేసుకొని మీరు కాలేజెస్ రన్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద స్ట్రెంత్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో దాంతో పాటు మీకు మీకు ఇమిడియట్ గా డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఎల్లగాని మీ ఫీల్డ్ లోకి ఎల్లగాని మీకు ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టు కోర్సులు పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ దిశగానే ప్రభుత్వం ఆలోచిస్తుంది సో కరోనా వచ్చిన సందర్భంలో నిజంగా ఆ టైంలో ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులలో ముఖ్యమంత్రి గారి ఆదేశంతో డిజిటల్ క్లాసెస్ గాని టీచర్ ద్వారా గాని చదువు చెప్పే ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో దేశంలో మన రాష్ట్రాన్ని చేసిన ప్రయత్నాన్ని దేశమంతా కూడా అభినందించింది ఈ రోజు ఆ రోజు మీరందరూ కూడా డిజిటల్ క్లాసెస్ గాని లేదంటే టీసెట్ ద్వారా గాని లేదంటే ఆన్లైన్ ద్వారా గాని విద్యను అందిస్తున్న క్రమంలో మీరందరూ అందిపుచ్చుకున్నారు ఆ విధంగా ప్రయత్నం చేసిన మీ లెక్చరర్స్ కి మన డిపార్ట్మెంట్ టీమ్ కి డెఫినెట్ గా అభినందించాలి అందుకు నా మిమ్మల్ని కూడా అభినందించాలి దీంతో పాటు డిగ్రీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎంసెట్ రాయాలి అంటే కోచింగ్ క్లాసెస్ వెళ్ళాల్సి వస్తుంది అందరూ అందుకోలేని పరిస్థితి అందరూ వెళ్ళలేని పరిస్థితులలో
ఆన్లైన్ లో కూడా కోచింగ్ అందిస్తున్నప్పుడు చాలా పెద్ద సంఖ్యలో మన ఇంటర్మీడియట్ లో అయితే ఆల్మోస్ట్ 20,000 స్టూడెంట్స్ ఆన్లైన్ లో ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారు ఈ సంవత్సరం చాలా మంది కూడా 2000 పైచిల్కు స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు ఎంసెట్ లో అంటే క్వాలిఫై అయ్యారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఆన్లైన్ లో క్లాసెస్ తీసుకుంటూ వాళ్ళు ప్రిపేర్ అవుతున్న సందర్భం చాలా అద్భుతంగా అనిపిస్తుంది దాంతో పాటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏదున్నా కూడా ఆన్లైన్ లో కూడా అటెండ్ అవుతూ ఆన్లైన్ లో తీసుకుంటున్న మీ అందరికీ కూడా భవిష్యత్తులో ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే మీరందరూ కూడా ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రుల ఇక్కడ పంపిస్తా ఉన్నారు గతంలో మాకు ఒకసారి నిజంగానే మా ఏజ్ వాళ్ళు చూస్తే మాకు అట్లాంటి ఆపర్చునిటీ లేకుండింది చదువుకుందాం అంటే చదువుకోలే పరిస్థితి ఆ రోజు ఇలాంటి అవకాశం లేకుండింది కానీ ఈ రోజు కేసీఆర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ముఖ్యంగా అమ్మాయిల దృష్టిలో అబ్బాయిలంతా ఇంత కొంచెం పంపిస్తారు కానీ అమ్మాయిల వరకు వచ్చేసరికి ఎందుకు లేని ఆలోచన చేస్తున్న సందర్భం గతంలో ఉండేది కానీ ఇప్పుడున్న పేరెంట్స్ ని డెఫినెట్లీ అభినందించాలి అమ్మాయిలతో అబ్బాయిలతో పాటు అమ్మాయిలను కూడా ఈక్వల్ గా చదివించే ప్రయత్నం చేస్తున్న పేరెంట్స్ కి దండం పెట్టాలి మనం కాబట్టి వాళ్ళ కష్టాన్ని గుర్తుపెట్టుకొని అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చే దిశగా కసిగా ఇంతకుముందు మళ్ళన చెప్పినట్టు కసిగా మీరు అనుకుంటే ఏది సాధించలేనిది లేదు ఖచ్చితంగా మీరు అనుకున్న ఫీల్డ్ లో మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాలేజెస్ అంటున్నప్పుడు అమ్మాయిల గురించి కాలేజ్ బిల్డింగ్ ప్రారంభించుకునో దానికి మన సభాధ్యక్షుడు యంగ్ డైనమిక్ మన స్థానిక ఎమ్మెల్యే మాధవరావు కృష్ణరావన గారు అదే మాదిరిగా గౌరవ ముఖ్య అతిథిగా వచ్చిన మన పెద్దలు మన విద్యాశాఖ మంత్రి వర్గులు మా అక్క సబిత అక్క గారు అదే మాదిరిగా యంగ్ మల్ల డైనమిక్ మన ఎమ్మెల్సి ఇంత పెద్ద ఎత్తున ఇంత స్ట్రెంత్ తోటి ఉన్న కాలేజ్ అంటే మన కుకట్పల్లి జూనియర్ కాలేజ్ దీనికి అంతటి కూడా కృషి చేసి కష్టపడి దీని స్టార్టింగ్ కాలి స్టార్టింగ్ కెళ్ళి కూడా ల్యాండ్ అలాట్మెంట్ కార్డుకి వెళ్ళి కూడా బిల్డింగ్ భూమి పూజ దాకా మళ్ళా బిల్డింగ్ కంప్లీట్ అయ్యేదాకా కూడా పట్టుబట్టి సాధించిన ఘనత కూడా మన ఎమ్మెల్యే కృష్ణారావు అప్పుడు నేను కూడా ఎంపీ ఉన్నా ఇద్దరం కలిసి ఆయన సహకారంతో ఆయన పట్టుదలతో ఈరోజు ఆ రోజు భూమి పూజ చేసినాం దాకా మనం ఈ లెవెల్ దాకా తీసుకొచ్చినాం ఈ లెవెల్ వచ్చిందంటే దీనికి అంతటి కారణం మన సీఎం కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు డబ్బులు కేటాయించి కొత్త కొత్త భవనాలు నిర్మించి వాళ్ళకు పర్ఫెక్ట్ గా ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా వాళ్ళ కాలేజీలు నిర్మించి వాళ్ళకు ఉపాధ్యాయులను కూడా పెట్టి వాళ్ళకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాకముందుకు సర్కార్ బడి అంటే సౌకార్ దౌకార్ అంటే పోగబోతారు ప్రజలు ఇప్పుడు సర్కార్ బడులు అంటే అసలు సీట్ దొరకలేదు 1000 గురుకుల పాఠశాలలు ఓపెన్ చేసిన మన సీఎం కేసీఆర్ గారు ఒక్కొక్క స్టూడెంట్ కు 120,000 రూపాయలు పెట్టి పెద్ద ఎత్తున ఇంగ్లీష్ మీడియం తోటి వాళ్ళకి హాస్టల్ అన్ని ఫెసిలిటీస్ తోటి నిర్మించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు కాబట్టి మన తెలంగాణ వచ్చినాక మన స్టూడెంట్స్ కానీ అందరు కూడా అదృష్టవంతులు ఇప్పుడు ఈ లెవెల్లో వచ్చింది బిల్డింగ్ ఇప్పుడు మా కృష్ణారావులే చెప్పిండు డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ అదో పెద్ద పని కాదు ఇప్పుడు మాకు ఎమ్మెల్యేలకు 5 కోట్ల ఫండ్ వస్తుంది 5 కోట్ల ఫండ్ వస్తే ఈసారి మొత్తం స్కూళ్ళకే 2 కోట్లు ఇచ్చేసినాం ఇప్పుడు ఈసారి మార్చిలో మళ్ళా అలా 5 కోట్లు వస్తుంది మాకు మా కృష్ణారావు అన్న 2 కోట్లు డిగ్రీ కాలేజ్కే మా నవీన్రావు 2 కోట్లు డిగ్రీ కాలేజ్కే నా తరం నుంచి కూడా 2 కోట్లు మైనింగ్ ఫండ్ డిగ్రీ కాలేజ్కే అలా నీ బిల్డింగ్ అయిపోయినట్టేనా 6 కోట్లతో నీ బిల్డింగ్ అయిపోయిందా కాదా మార్చి నాడు మనం పూర్తి పూజ చేయాలి బిల్డింగ్ ఇలా ఒక్కరు కాదు ఇద్దరున్నారు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ స్థానికంగా వాళ్ళిద్దరి 4 కోట్లు సరిపోవా కాబట్టి మనం మార్చిలో ఉగాది నాడు తప్పకుండా డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ భూమి పూజ చేసుకోవాల్సిందే చేయవలసిందే మనం చేసుకుంటామని కూడా మనం చేస్తున్నాం మీ అందరూ దానికి తోడు మా కృష్ణారావు అన్న నేను ఎంపీ ఉన్నప్పుడే 1800 కోట్లు
తెలంగాణ ఏ నియోజకవర్గానండి రానండి ఫండ్స్ మన కుకట్పల్లికి తీసుకొచ్చి రోడ్లు గాని డ్రైనేజీలు గాని ఫ్లైఓవర్లు గాని ఎన్ని రకాల కూడా వాటర్ గాని డ్రైనేజ్ వ్యవస్థ గాని చెరువులు బ్యూటిఫికేషన్ గాని ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున 1800 కోట్లు ఏ నియోజకవర్గానికి రాలే డబ్బులు అన్ని డబ్బులు సీఎం తోటి కేటీఆర్ తోటి హరిశన తోటి కొట్లాడి తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత కూడా మన కృష్ణారావు మేము గవర్నమెంట్ తరపున అన్ని అభివృద్ధి చేస్తున్నాం మీకు అన్ని రకాల కూడా సదుపాయాలు కల్పిస్తున్నాం మీరు చేసే పని ఏంటి కష్టపడి చదువుకోవాలి రాత్రి పగలు కష్టపడాలి షార్ట్ కట్ లో సక్సెస్ కాలేరు మీరు గ్యారెంటీగా మీకు అన్ని ఫెసిలిటీస్ తోటి జూనియర్ కాలేజ్ గాని డిగ్రీ కాలేజ్ చేస్తాము దాని తగ్గట్టుగా మీరు చదువుకోవాలి టైం వేస్ట్ చేయొద్దు ఇప్పటిసంది మీరు కష్టపడితే మీరు మామూలుగా గొప్పలు గారు ఒక కంపెనీకి ఓనర్ గా ఒక కంపెనీలా ఒక మేనేజర్ గా ఇన్చార్జ్ గా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలా ఒక ఇన్చార్జ్ గా కూడా మీరు అయితారు మీకు అదృష్టం ఉంది మీకు అవకాశాలు ఉన్నాయి చూస్తుంది మనకున్నంత అభివృద్ధి భారతదేశంలో మనకున్న హైదరాబాద్ సిటీకి ఉన్నంత అభివృద్ధి ఎక్కడ కూడా లేదు ఏ సిటీలో కూడా లేదు కాబట్టి మీకు గొప్ప అవకాశాలు ఉన్నాయి మీకు మంచి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు మంచి తెలివితేటలు ఉన్నాయి మీ ఇంగ్లీష్ మీరు మాట్లాడే ఇంగ్లీష్ ప్రపంచంలో ఏ దేశంలో ఎవరు కూడా మాట్లాడలేరు ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా జపాన్ ఉన్నది వాళ్ళు ప్రపంచంలోనే నంబర్ 1 చైనా ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 ఎందుకైంది నంబర్ 1 వాళ్ళ అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా లేడీస్ పని చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా మీరందరూ కూడా కష్టపడి చదివి మీరు గొప్పలు అయితే మన దేశం కూడా నంబర్ 1 రాష్ట్రం మన రాష్ట్రం కూడా నంబర్ 1 అవుతది జపాన్ వాళ్ళకి ఇంగ్లీష్ సరిగా రాదు బిత్తర బిత్తర మాట్లాడతారు అయినా వాళ్ళు నంబర్ 1 ఉంటారు మీరు క్లారిటీగా క్లియర్ గా ఇంగ్లీష్ ఉంటది కాబట్టి ఏ కంట్రీలో ఏ దేశంలో ఎక్కడైనా మీకు మంచి జాబ్స్ వస్తాయి మంచి ఉద్యోగాలు వస్తాయి మీరు ఎక్కడైనా మీరు సక్సెస్ అవుతారు కాబట్టి దయచేసి స్టూడెంట్ కు ఒకటే మనవి చేస్తున్నా మీరు పేద విద్యార్థులు గారు కాబోయే గొప్ప విద్యార్థులు ఒక డాక్టర్ గాని ఒక సైంటిస్ట్ గాని ఒక ఐటి గాని ఇవన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయి నేను గత 50 సంవత్సరాల సం చూస్తున్నా ప్రపంచంలో ఉన్న టాప్ డాక్టర్స్ టాప్ ఐటిలు గాని టాప్ సైంటిస్ట్లు గాని మన తెలుగోళ్ళే ప్రపంచంలో ఉన్న గొప్ప డాక్టర్లు సైంటిస్ట్లు అంతా మన తెలుగోళ్ళే మీరు కూడా ప్రపంచంలో రూల్ చేయగలుగుతారు ప్రపంచంలో ఎక్కడైనా గాని గొప్ప పొజిషన్లు ఉంటారు దయచేసి ఈ రోజు సంధి ఒక్క నిమిషం ఒక రోజు ఒక గంట కూడా వేస్ట్ చేయకుండా మీరు చదువుకున్నారనుకో మీరు చాలా గొప్పలు అవుతారు మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తెస్తారు మీకు అన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత మీకు అన్ని ఫెసిలిటీస్ చేసే బాధ్యత మీకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇచ్చే బాధ్యత అవన్నీ కూడా మా గవర్నమెంట్ తీసుకుంటుందని కూడా మనవి చేస్తున్నా జై తెలంగాణ ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు